నమస్కారాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో అదే మరి ఇండస్ట్రియలైజేషన్కి రెండు నోట్స్ని క్లియర్ చేశారు. ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ 1 టోటల్గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ 1 కింద అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ 1 ని క్లియర్ చేశారు. ఫేజ్ 1 కి 30,436.95 కోట్లు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి 4,730.71 కోట్లని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్ లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక 15,146 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ R&R ఇవన్నిటికీ 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 27-30 ఏళ్లు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ December 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 June 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ May 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ March 2026. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య. దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఆర్థిక సంస్కరణని అందిపుచ్చుకున్నాం. కానీ వాటర్ చూస్తే, ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ 4 స్టేట్లు, కేరళ తప్ప 4 స్టేట్స్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది. త్రాగునీరు కానీ, ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో, ఒకప్పుడు కంబైన్ ట్రస్ట్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు, 2 నదులు ఉన్నాయి.
గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది, ఇది సముద్రం లేకపోతా ఉంది. అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్టు ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది. అది హిస్టారికల్గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు, అప్పుడే ఇందిరాసాగర్ పేరు కూడా పెట్టారు. ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్టు కడితే ఎటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది. అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి. అలాంటిది రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టులు మార్చి ఆ కాంట్రాక్టు లిటిగేషన్ పడి 2009 వరకు ఆ కాంట్రాక్టులు పనిచేసింటే అయిపోయి ఉండేది, పనిచేయనీయకుండా అడ్డుపడ్డాడు. అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్టును పిలవలేకపోయాడు. కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు, కడవని వదిలేశాడు ఆయన. తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు, అది కూడా 20-25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆ సమయంలో బైఫర్కేషన్ అయింది. అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ఎట్లా కాంపెన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్, పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు. అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ప్రాజెక్ట్ ఇచ్చారు, చట్టంలో పెట్టారు, కానీ ఆ 7 మండలాలు ఇవ్వలేదు. ఆ 7 మండలాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్టు కాదు. అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ 7 మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ 7 మండలాలు ఇమ్మని అడిగాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, థ్యాంక్స్ టు దెమ్, 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో కేబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇచ్చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు, అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి. అక్కడి నుంచి 28 సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళా, 82 సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం. అదొక ప్యాషన్, ఒక మాటలో చెప్పాలంటే ఒక అబ్సెషన్ పోలవరం అనేది. ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఇది కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ధ్యేయంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం. డయాఫామ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. 100 మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి, అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ కట్టాం, లోయర్ అప్పర్ 2 కాఫర్ డ్యాములు కట్టాం. ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి,
ఆనాటి మంత్రి, తర్వాత నితిన్ గడ్కరీ, ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం. 4,114 కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం, పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం. ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదనే పనులు ఆపలేదు. ముందు మనం రీఎంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకెళ్లిపోయాం. ఆ విధంగా మీరు చూస్తే 2,014,19,11,762 కోట్లు ఖర్చు పెడితే 4,998 కోట్లు వాళ్ళు ఇచ్చారు. మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం. మళ్ళీ తర్వాత వచ్చింది ఆ డబ్బులు, అది కూడా నేను చెప్తాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే తపన, ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్లాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి, ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ ఆ మారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీ పోవడం, అవన్నీ చేసి డెవలప్ చేశాం. అదే మరికి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇచ్చేసి, ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది, ఆ రోజు నేను అమెరికాకు పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళని చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్, కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్, అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్, కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం. ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి, ఇది చరిత్ర. ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పనులు నిలిపేయమన్నారు. కెన్ యూ ఇమాజిన్? నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే 7 మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను. అది నా దూరదృష్టి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఏర్పడతాయి. ఏ పని కావాలన్నా, 1 ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది. 2 రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. వీళ్ళేం చేశారు, ఫస్ట్ టైం వస్తానని ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు. సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై 29, 2019 నోటీసులు జారీ చేశారు. అంటే సైట్లో కూడా ఉండకూడదని, వెళ్ళిపో ఇక్కడి నుంచి, మొత్తం మూటమల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు. అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు. ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్ట్ని తయారు చేశారు. అంటే గర్వ పొగురా, లేకపోతే మనిషికి అహంభావమా, లేకపోతే చేతగాంతనమా, లేకుంటే పిచ్చతనమా, ఏదైనా అనొచ్చు మనం.
దాని పర్యవస్థానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి 2 సీజన్స్ ఏమి పట్టించుకోవాలి. 15 నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే 500 TMC ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి 500 TMC నీళ్లు సముద్రంలోకి పోవడానికి సర్ప్లస్ వేర్ కానీ స్లూయిస్ కానీ అవుట్ఫ్లో కానీ ఇవన్నీ నిర్మాణం చేసింది. దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు. వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఏది ఉండదు. అలాంటి ప్రాజెక్టుని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ని ఒక ఆనందం, పైశాచిక ఆనందాన్ని పొందారు. మే 19 నుంచి 20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు, గాలికుదులు పెట్టేశారు. దీంతో 20 అక్టోబర్లో వర్షాలు వచ్చాయి. ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటవి, ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు. 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి. అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం, సుడులు తిరగడం, 20 అడుగులు కిందికి వెళ్ళిపోవడం, డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్లో కూడా జెట్ డ్రౌటింగ్ ఉంది, అది కూడా డిస్టర్బ్ కావడం, గ్యాప్ 1 అది కొట్టుకొని వెళ్ళిపోవడం 100 మీటర్లు, చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది. ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 4167 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 8382 కోట్లు. ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు. 3345 కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ ఏమైంది వదిలిపెట్టేశారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ఒకటి పీపీఏ చాలా స్పష్టంగా ప్రాజెక్టులో మీరు ముందుకెళ్లొద్దండి, ఓల్డ్ కాంట్రాక్టర్ న్యూ కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో జవాబుదారితనం ఎవరి మీద ఫిక్స్ చేయాలనో చేయలేము, వెయిట్ చేయండి, డిస్కస్ చేయండి అని వాళ్ళు చెప్పారు రికార్డ్ చేసి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఒక లెటర్ రాశారు, ప్లీజ్ కైండ్లీ వెయిట్, విల్ డిస్కస్ ఫర్దర్ అండ్ డిసైడ్. ఈ యొక్క సీరియస్నెస్ మీరు అర్థం చేసుకొని వెయిట్ చేసి తర్వాత చేద్దురంటే వినకుండా వెళ్ళారు. దాని పర్యవస్థానం మొత్తం ఇది డ్యామేజ్ అయినాక మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి హైదరాబాద్ని పంపించారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పష్టంగా ఎప్పుడు డ్యామేజ్ అయింది, ఎందుకు డ్యామేజ్ అయింది, అన్ని రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి అడ్డదారిలో ఇష్ట ప్రకారం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు, చేతగాని ఆర్గ్యుమెంట్లన్నీ. ముందు డయాఫామ్ వాళ్ళు ఎందుకు కట్టారు, కట్టలేదు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎందుకు కట్టలేదు, లేకుంటే ఎందుకు కాఫర్ డ్యామ్లన్నీ పూర్తి చేసి నాకు ఎన్ని కట్టచ్చు కదా అడ్డదుడ్డంగా. ఆ రోజు సిడబ్ల్యూసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ అందరూ కూర్చొని ఇవన్నీ కూడా ఈ సీజన్ లోపల పూర్తి చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మిగిలిన పనులు పూర్తి అయిపోయి ప్రాజెక్టు త్వరితగతిన అవుతుందని పెడితే మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనులన్నిటి వల్ల 227 అంటే 6 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాం. అదే మరిగ ఇప్పుడు 41.15 ఫేజ్ 1, ఫేజ్ 2 45.72.
ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇది ఉండదు, కానీ వాటర్ ఇంపౌండ్ చేయడంలో 41.15K కంప్లీట్ చేయాల్సి వస్తుంది. మొత్తం డిపిఆర్ 2కి ఆ రోజు ఇచ్చిన అనుమతి 55,548 కోట్లు. కాబట్టి ఇది 30,000 కోట్లు అంటే ఇంకా 25,000 కోట్లు కన్స్ట్రక్షన్ కానీ ఆర్ అండ్ ఆర్ అండ్ ఆల్సో వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నిటికి ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, మీ అందరికీ ఒక వ్యక్తి దుర్మార్గమైన చర్యల వల్ల, అవగాహన లోపం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కసారి ప్రజలిచ్చిన మద్దతు కానీ మ్యాండేట్ మిస్యూజ్ వల్ల జాతికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది, మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు. దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా, ఎందుకంటే మేము ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం. ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని, రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో, ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో, నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిశాను, 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది. మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, దీనికి మళ్లీ జీవాన్ని పోశాం. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ద తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ. దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో ఈరోజు దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర 3 కారిడార్లు వచ్చాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్, బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్లో డబ్బులు అలకేట్ చేశారు, ముందుకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేది మెయిన్గా. అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు. మళ్లీ ఇక్కడ 3 కారిడార్లు మనకు వస్తున్నాయి. ఒకటి కడపలో కొప్పర్తి, ఇది 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2,137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2,621 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి. 45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం, అక్కడ కూడా ఒక నోడ్కి, హబ్కి అనుమతి ఇచ్చారు. 18,000 కోట్లు మనం ఖర్చు పెడతాం. అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది, అది కూడా టెండర్లు పిలుస్తున్నాం.
ఈ విధంగా ఇప్పటికి 4 హబ్బులు వచ్చి 3 కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కేంద్రం దగ్గర దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన 2, ఇంతకుముందు అనౌన్స్ చేసిన 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మా ఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు. వేరే దేశం అయితే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ మన దేశం కాదు జరిగిపోతా ఉంది. ఇది బ్రీఫ్గా, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ఎన్ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుడ్ డే, గుడ్ బిగినింగ్. తెచ్చుకోవాలి. ఇది నేషనల్ ప్రాజెక్ట్. అదే మరిగా దీనివల్ల ఎవరికి నష్టం లేదు, కానీ కొంతమందికి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. జాగ్రత్తగా వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ చేసుకొని అక్కడ కూడా నష్టం జరగకుండా అవసరమైతే ప్రొటెక్షన్ వాల్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇది దేశ అభివృద్ధి కోసం. అంటే ఏది ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. డిలే అయ్యే కొందుకి కాస్ట్ ఎక్స్లేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడై ఉంటే ఇంకా తక్కువ ఖర్చు అయ్యండి. అది ఇప్పుడైతే ఇది వచ్చింది, ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రీహాబిలిటేషన్ పెరుగుతుంది, R&R పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది కదా, ఆ రేట్లన్నీ ఇవ్వాలి కదా, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పెరుగుతుంది అన్ని. నౌ విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా శ్రద్ధ పెడతాం. రామానాయుడు ఉన్నాడు, వెంకటేశ్వరం తెచ్చాం, ఇంకా అందరినీ సూటబుల్ పర్సన్స్ అందరినీ పెడుతున్నాం. ఇక్కడ ఇది ట్రాక్ ఎక్కిచ్చాం విత్ గ్రేట్ డిఫికల్టీ. ట్రాక్ మీద మళ్ళా పెట్టాం. ఎక్కడో ఒక వెళ్ళిపోయిన గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కిచ్చాం. గట్టెక్కిచ్చి మళ్ళా ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం. ఇప్పుడు ఇంకా ఈ ప్రాజెక్టులు ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా ఏం చేశారంటే అది పెరిగితే మళ్ళీ పెంచుకోవాలి, అవన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఎస్టిమేట్స్ తయారు చేస్తాం. ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పినట్టు డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. ఆ అజంప్షన్తో కానీ దాంట్లో పార్ట్లీ కానీ ఇందులో పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు IIT మెడ్రాస్ హైదరాబాద్ చేశారు. డయాగ్నస్ చేసిన తర్వాత ఎట్లా చేస్తే దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే దాని మీద వరల్డ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. అమెరికా నుంచి, కెనడా నుంచి 4 మెంబర్ కమిటీ పిలిపించారు. మన వాళ్ళతో మాట్లాడారు, CWC కూర్చున్నారు, అందరూ కలిసి డిస్కస్ చేసిన తర్వాత 3-4 ప్లేసెస్లో డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయినప్పుడు రింగ్ బండ్ వేయాలనుకున్నారు, దానికి అక్కడే రిపేర్లు చేయడం. కానీ ఆ రింగ్ బండ్ వేస్తే నిలుస్తుందా, మిగిలిన ఎక్కడ డ్యామేజ్ కాలేదని 100% షూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళకే డౌట్ ఉంది. అందుకేం ఆలోచించారంటే ఇది కరెక్ట్ కాదు, విల్ గో ఫ్రెష్ డయాఫామ్ వాల్. 446 కోట్లతో ఆ రోజు పూర్తి చేశాం. ఆ 4 ప్లేసెస్లో రింగ్ బండ్ వేస్తే 449 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆ 4 ప్లేసెస్లో రింగ్ బండ్ వేసినా శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి అనుమానం ఎందుకని, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ గోదావరి లేసిపోతుంది.
అంత భయంకరమైన ప్రాజెక్ట్. అందుకే వాళ్ళు ఏమన్నారంటే డయాఫామ్ వాల్ 990 crores అవుతుంది, పర్వాలేదు విల్ గో అహెడ్ అని. ఇప్పుడు 990 crores వచ్చారు. ఇంతకు మునిపే ఒకసారి 2022లో టెండర్లు పిలిచారు. ఆ 4 places లో డయాఫామ్ వాళ్ళు రింగ్ బండ్ వేయడానికి అది 350 కోట్ల. నా ఎంతకు వచ్చింది అది వెంకటేశ్వరరావు? ఆ ప్రాజెక్ట్ ఎంతకు వచ్చింది అప్పుడు టెండర్ పిలిచినప్పుడు? 300 ఏది చెప్పారు ఏంది? 30,000 రిపేర్లకి. కానీ మొన్న టెండర్లు వేసినప్పుడు ఎంత వచ్చింది? 389 crores ఆ రిపేర్లకు వచ్చింది. అది క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఇంత ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లని. ఇప్పుడు మొత్తం కలిసి డయాఫామ్ వాల్ ఫుల్గా చేయాలంటే ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ కింద ముందుకెళ్ళిపోదామని నిర్ణయించాం. అది కేబినెట్ నిర్ణయించాం, మనం మీటింగ్లో కూడా అనుకున్నాం. ఇప్పుడు నౌ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. మళ్ళా లేట్ కాకుండా నెక్స్ట్ మంత్లో వర్క్ స్టార్ట్ చేయాలి, అక్టోబర్లో స్టార్ట్ చేయాలి. దే విల్ స్టార్ట్ బావర్ ఇప్పుడే కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దాన్ని డయాఫామ్ వాల్ చేయాలి, ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. అన్నిటికీ కూడా క్లియర్ కట్ టైమ్ లైన్స్ ఇవ్వాలి. దే విల్ గో అహెడ్. ఫేజ్ 1 నో ఆప్షన్, వీ హావ్ టు కంప్లీట్ బై 2027. వీ హావ్ టు కంప్లీట్ ఫేజ్ 1. ఫేజ్ 1 ఈస్ 41.15 meters. బట్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ బట్ వాటర్ విల్ బి ఇంపౌండెడ్ అప్ టు 41.15. నౌ వీ హావ్ టు వర్క్ ఫేజ్ 2 అండ్ కన్విన్స్ అండ్ దెన్ టేక్ ఫార్వర్డ్. అదర్వైజ్ ఇట్ విల్ బి ఆల్వేస్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్, ఏదర్ ల్యాండ్ అక్వేషన్ ఆర్ అండ్ ఆర్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సో మెనీ థింగ్స్. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. 100% వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఫేజ్ 1 బై 2027. వాట్ ఐమ్ వన్ ఈస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ బిగ్ ప్రాజెక్ట్. ఇన్ ది రీసెంట్ పాస్ట్, ఇన్ ది రీసెంట్ నియర్ ఫ్యూచర్, ఇన్ ఇండియా వీఆర్ నాట్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓన్లీ అన్ఫార్చునేట్ థింగ్ అట్ ద టైమ్ హూ ఈజ్ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ 3 gauges, దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. 50 lakh cubic feet ఆఫ్ వాటర్ అట్ వన్ టైమ్ ఇట్ మే వీ హ్యావ్ టు డిశ్చార్జ్. లాస్ట్ 100 years 36 lakh cubic feet ఆఫ్ వాటర్ హెస్ కమ్. దట్ మీన్స్ 1 day డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఈస్ 360 TMC ఆఫ్ వాటర్. ఫర్ ఆంధ్రప్రదేశ్ డబుల్ టీఎంసీ, దట్ మీన్స్ 360 to 360 720, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఇరిగేషన్. దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎనీబడి హియర్ ఈవెన్ స్మాల్ బాయ్ వితౌట్ నోయింగ్ గవర్నెన్స్, దెర్ ఇస్ ఎ కాంట్రాక్టర్, దెర్ ఇస్ ఎ ఇంజనీర్, దెర్ ఇస్ ఎ రెయినీ సీజన్ ఇస్ కమింగ్, మాన్సూన్ ఈస్ సెట్టింగ్, ఎలక్షన్స్ ఆర్ ఓవర్ ఇన్ ఏప్రిల్ ఆర్ మే, జూన్ జూలై రెయిన్స్ విల్ స్టార్ట్, ఆగస్ట్ హెవీ రెయిన్స్ విల్ కమ్ ఇన్ సెప్టెంబర్. హీ హాజ్ టు క్లోజ్ దట్ గ్యాప్ దట్ ఈస్ కాఫర్ డ్యామ్ వితౌట్ నోయింగ్ ఫండమెంటల్స్. ఈ చేంజ్ ది కాంట్రాక్టర్, ఈ చేంజ్ ది ఆఫీసర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్, పీపీఏ అబ్జెక్టెడ్ ఆన్ రికార్డ్, ఆన్ ఫైల్, ఆన్ మినిట్స్. దిస్ అడమెంట్ బిహేవియర్, ఈ చేంజ్ ఎవ్రీథింగ్, ఈ కాల్ టెండర్స్ ఈ సెంట్ ఫర్ రాటిఫికేషన్. యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ ప్రాజెక్ట్. అట్ దట్ టైమ్ పన్గారియా గేవ్ దిస్ ప్రాజెక్ట్ టు ది స్టేట్ బికాస్
సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్ ప్రాజెక్ట్స్ ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం, స్టేట్ కెన్ కంప్లీట్ రికార్డ్ టైం బికాస్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ వన్ స్టేట్. బికాస్ ఆఫ్ ద డ్యామేజ్ 2 ఇయర్స్ దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్. ఇఫ్ యూ కెన్ గో త్రూ దట్ స్టేట్మెంట్ దే యూజ్ టు గివ్ ఎవ్రీ డే 2020 విల్ కంప్లీట్, 2021, 2024, వాట్ ఈస్ డయాఫ్రమ్ వాల్, వేర్ ఇస్ డయాఫ్రమ్ వాల్, ఐఎమ్ అనేబుల్ టు సీ వన్ ఇరిగేషన్ మినిస్టర్ వితౌట్ నోయింగ్ డయాఫ్రమ్ వాల్. ఆల్ ప్రాజెక్ట్స్ విల్ హ్యావ్ డయాఫ్రమ్ వాల్స్. దీస్ ఆర్ ఆల్ ది స్టోరీస్ యూ హ్యాడ్. దిస్ ఈజ్ వెరీ ప్యాథెటిక్ కండిషన్ ఫర్ డెమోక్రసీ. ఈవెన్ పాలిటీషియన్స్ యూ మే నాట్ నో థింగ్స్, ఓకే వెల్ యూ ఆర్ ఓన్లీ ఏ పాలసీ మేకర్. Some people may not have that policy or vision also. That is a different issue. But you have to respect professionals, officers, listen to them, hear to them. You may not do justice. You should not do injustice. That is exactly that was happened at that time. Democracy paid heavy price, not ordinary price. But God is great. There is a destiny. At least we are able to set right now. Otherwise, irreparable damage forever. Today also, that person who was at the helm of affairs, they misused the taxpayers' money. Whose money is this? We are the custodians of taxpayers' money. It is not our kingdom or your own way, you cannot do it. That is what I want to emphasize here. I want to educate people. Annintiki parishkara margam prajallo chaitanyam. Idu case study kinda prati okkaru aalochinchalsina avasaram undi. Oka vyakti yokka garvamto enta nashtam jarugutundo artham chesukunte bhavishyattulo ilanti vyaktulu rajakeeyallo undadaniki arhate ledu ilanti vyaktulaki. I am very clear. Maamuluga edo MLA kuda kaadu, ekkada undadaniki arhata leni vyaktulu vellandaru. వీళ్ళ పట్టుకొని కొంతమంది రౌడీలు వచ్చేసి ఇష్టానుసారంగా మేము నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం, ఏమైనా చేస్తాం, చాలా ఇస్తామంటే రాజకీయ ముసుగులు మంచిది కాదు. అది సార్ పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది, అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది కూడా పడింది కదా. అంత చూస్తున్నారు కంప కొట్టడానికి 30 లక్షలు అయింది, 36 లక్షలు అయింది కంప కొట్టడానికి. 36 కోట్లు సార్ 36 కోట్లు 36 కోట్లు అయింది, 36 కోట్లు కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపుని క్లీన్ చేయడానికి 36 కోట్లు. కెన్ యూ ఇమాజిన్? ఎక్కడన్నా ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడన్నా చూస్తారా మీరు? ఏం చెప్పాలి సార్, మన కర్మది. వేరే దేశాలు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు అమరావతి నుంచి కూడా కొంత అమరావతి కోసం ప్రతిగా కొంత ఫండ్ వస్తుంది అనేది మనకు మొదటి నుంచి. ఇప్పుడు ఈ కేబినెట్ లో దానికి సంబంధించిన ఏమైనా చర్చ కాదు? వాళ్ళు కూడా చెప్పారు కదా బయోలాటరల్ ఫండ్స్ అని ఇప్పిస్తున్నామని చెప్పారు. అవన్నీ తర్వాత వర్కౌట్ చేసుకుంటాం. ముందు డబ్బులు వస్తాయి, పనులు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తాం. అవన్నీ వర్కౌట్ చేద్దాం, అమికబుల్ గా అవన్నీ వర్కౌట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ నేషనల్ వెల్త్, నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది కమ్యూనిటీ, ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్. ఇవన్నీ ఎవరికి నష్టం జరగకుండా చేసుకోవాలి. మాట్లాడదాం, అందరితో మాట్లాడతాం. ఎవరికి నష్టం జరగకుండా కేంద్రం కూడా బాధ్యత తీసుకుంటుంది, మేము కూడా మాట్లాడతాం, అందరితో మాట్లాడి కన్విన్స్ చేసుకుంటాం, ముందుకెళ్తాం సార్. ఇప్పుడు 41 పాయింట్ ఏది రివర్ లింకేజ్ ఫేజ్ 1 ఫేజ్ 2 కాదు. ఇదేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో అప్ టు విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ అప్ టు కృష్ణ. ఇది పోలవరం ప్రాజెక్ట్. రివర్ లింకేజ్ ఈజ్ అడిషనల్ ఇక్కడి నుంచి. అందుకే నేను ఏమన్నానంటే పట్టిసీమ తీసుకొచ్చి దీనికి కలిపాం, పురుషోత్తపట్నం తీసుకుపోయి ఏలేరులో పెట్టాం. ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా ఉపయోగించుకోవాలి 5 ఏళ్ళు, పట్టిసీమ కూడా ఉపయోగించుకోలేదు. అందుకే నీళ్లు లేకుండా పంటలు కూడా ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కెనాల్స్ పూర్తి చేసి
పురుషోత్తపట్నం ద్వారా 6,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసేపే అవకాశం ఉంది. అది అనకాపల్లి, ఆ ఏరియాలో ఇరిగేట్ చేస్తాం. ముందు 3 ఏళ్లు ఈ ప్రాజెక్టు పూర్తొస్తే అక్కడి నుంచి గ్రావిటీతో విశాఖపట్నం వెళ్ళిపోతుంది. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది. ఇది రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి పెన్నా లింక్లో పడేస్తాం. అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి, లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసుకుపోగలిగితే తీసుకుపోయేసి రైట్ మెయిన్ కెనాల్కి నాగార్ సాగర్కి ఇస్తే ఒక 150 TMC 60 or 70 or 100 TMC నీళ్లు ఇస్తాం. ఈ కృష్ణా డెల్టా నీళ్లు, నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్ళని ఒక 200-250 TMC నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం. అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార తీసుకుపోవడం. అప్పుడు నదుల అనుసంధానం 90% పూర్తయిపోతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది అంటున్నారు, కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా లేదా నాకు తెలియదు. దానికంటే ఇది బెటర్. లాస్ట్లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్లు వస్తాయి, ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి. మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, బొల్లేపల్లి బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే 100 TMC నీళ్లు పెట్టచ్చు, 100-200 TMC నీళ్లు పెట్టచ్చు. అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగార్ సాగర్లోకి వెళ్తుంది, ఆ రిజర్వాయర్ ఫిలప్ చేయొచ్చు. అక్కడ నుంచి తెలంగాణ కూడా గ్రావిటీ తేలుతుంది, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం నల్గొండ. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ వేస్తే బనకచర్లకు వెళ్తుంది, బనకచర్ల గుండికాయ రాయలసీమకి. అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగ, హంద్రీనీవ, గాలేరు నగిరి, రైట్ మెయిన్ కెనాల్, కేసీ కెనాల్ అన్నిటికీ నీళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు ఇంకా రాయలసీమ మొత్తం సశిశ్యామలం అవుతుంది, ఆల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి. ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం. దట్ ఈజ్ అవర్ ప్లాన్, గ్రాండ్ ప్లాన్, విల్ కంప్లీట్. నికర జలాలు ఉన్నాయి, సముద్రం లేకపోయి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగిపోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు, సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్. నేను అనేవాడిని, వెలుగొండకు ఫౌండేషన్స్ నీళ్ళు ఎక్కడున్నాయని. సార్ మీరు 5 ఏళ్లకు 1 సంవత్సరం నీళ్ళు ఇవ్వండి, మాకు భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని. అదే ఇప్పుడు రియాలిటీ. ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళా డెస్టినీ నేనే, దాన్ని నాకు రెడ్ చేయాలి. విల్ కంప్లీట్ నౌ. ఎప్పుడు చేసింది 97-98 ఆ ప్రాంతంలో వేసా ఫౌండేషన్, అరౌండ్ 2000 అనుకుంటాను. నౌ విల్ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్ని రిజర్వాయర్స్ నీళ్లు పెట్టగలిగితే, భూమిని ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది రాదు. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం, 100% చేస్తాం. అందుకే ఎప్పుడు ఇప్పుడు కాదు నేను చేసింది, ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్, కంటూర్ ట్రెంచెస్, అదే మరి ఫామ్ పాండ్స్, చెరువులన్నీ కూడా పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి చేస్తున్నాం. ఇవన్నిటికి ఇప్పుడు ఒక షేప్ వచ్చింది.119 నీళ్లు ఉంటుంది. 45.15 అయితే 194 వస్తుంది. ఇప్పుడు 119 వస్తుంది, 194 వర్సెస్ టు 119. కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు
విశాఖపట్నం వరకు ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ పూర్తయితే, ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు. అంటే 3.5 టీఎంస్ ఏ డే విల్ డ్రా ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి. ఆ నీళ్లు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆలోచనలు ఉండాలి కదా. ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి 40 ఏళ్ల నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద. మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడే అలవాటు అయిపోయింది. ఒక 10 రోజులు తిరిగా నేను మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క. ఇది దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్ని చేశారు సార్. ప్రాజెక్టు ఇప్పుడు మనకి 2016లోనే 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్. ఇప్పుడు ఏమైనా మనకేమైనా 2024 వచ్చేసింది. ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోట్లో ఉన్నాం. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. మనం కాదు కదా, ఇది కేంద్రం కదా. ఈ ప్రాజెక్టు కేంద్రం అయినా కానీ ఇప్పుడు 55,000 కోట్లకి ఇంకా శాంక్షనింగ్ అప్రూవల్ రాలేదు. అవలుగా చేసుకోవాలి కదా, అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా. మరి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్? ముందు ప్రాజెక్టు కానీ బ్రదర్, రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఉండే కొండ 4 మంది వేసి ఉండే 4 పోయింది అనుకోండి. 5 ఇయర్స్ బాగా డిలే జరిగింది. దుర్మార్గుడు చేసే పనులు చేసిపోతా ఉంటారు. ఒకసారి కాల చక్రంలో కొంతమంది వస్తారు. అందుకే నేను చెప్పాను ప్యాబ్లో ఎవరు డ్రగ్ పెట్టలేరు సార్. ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా ఎస్కోబార్? మీరు మర్చిపోతున్నారు, ఫ్యాబ్లో ఎస్కోబార్ 4 సిరీస్ వచ్చే అతని గురించి. ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాలా. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి అరౌండ్ 85-90s 25 ఏళ్ల ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ, మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ, దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం, అలాంటి క్యారెక్టర్. అందుకనే ప్యాబ్లో ఎస్కోబార్ అన్నాము. సిమిలర్ క్యారెక్టర్ 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో, 45 ఇయర్స్ నెవర్ ఐ హావ్ సీన్, ఐ హావ్ ఇమాజిన్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి, చిన్న విషయం అండి. ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఇది ఏంటి అని నెవర్ నోబడీ కెన్ ఇమాజిన్ విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముందు అయిపోయినంత అయిపోయింది. కనీసం నవ్వుముఖం కనపడు, మీలో కూడా నవ్వుముఖం కనపడు. సదుమంటే మీరు నవ్వుముఖమే లేదు. ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో, ఎవరో మీ వెనకాల కత్తి పెట్టి కొన్నట్టు మీ మెడ మీద. దట్ ఈస్ ది డేస్. ఎస్కోబార్ను సార్ ఈ యా పైలట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ మంగళగిరి. ఎగ్జాక్ట్లీ 8 to 9 months విల్ కంప్లీట్ స్కిల్ సెన్సస్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఆన్ ది బేస్ ఆఫ్ దాట్ విల్ ప్లాన్ హౌ టు అప్గ్రేడ్ స్కిల్స్, వాట్ ఆర్ ఆల్ ది స్కిల్స్ రిక్వైర్డ్. మీన్ వేల్ ఆల్సో విల్ కంటిన్యూ, బట్ అల్టిమేట్లీ వీ నో వాట్ ఆర్ ఆల్ ది స్కిల్స్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హౌ టు స్కిల్ ఫర్దర్.
స్కెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్, విల్ డూ దాట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అవర్ పీపుల్ ఆర్ క్యాపబుల్, వెరీ వెరీ అడాప్టబుల్. ఇఫ్ యు సీ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ అడాప్టబుల్ అండ్ యాక్సెప్టబుల్. ఎనీ క్లైమేట్, ఎనీ కల్చర్, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ దే విల్ సర్వైవ్. దట్ ఈస్ ది యాక్సెప్టెన్స్ ఫర్ ఇండియన్స్. అమాంగ్ ఇండియన్స్ 30% ఆఫ్ తెలుగు పీపుల్. దే ఆర్ మూవింగ్ ఎవ్రీవేర్ నౌ. ఇఫ్ యు కెన్ రీఓరియంట్ దెమ్, దే విల్ డూ వండర్స్. యూ ఆర్ గోయింగ్ టు సీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ హౌ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు యూజ్ స్కిల్స్, టెక్నాలజీస్, ఓవరాల్ ఎంఫోర్మెంట్ ఆఫ్ పీపుల్. యూ విల్ విట్నెస్.